అన్న నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? డాక్టర్ నరేందర్ పవార్, ఉస్మాన్ యూనివర్సిటీ, ఓయూజేసీ అధికార ప్రతినిధులు పనిచేస్తా ఉన్నా, ఇక్కడే నేను చదువుకుంటా ఉన్నా. ఓకే అన్న, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు ఓయూ క్యాంపస్లో కూడా అనేక మంది విద్యార్థులు చదువుతున్నారు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది? ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, వాళ్ళకు ఉద్యోగాల విషయాలు ఎట్లుందంటారు? ఒకటి, మనం ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, చాలా రకాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఎందుకంటే ఏదైతే మనము తెలంగాణ ఉద్యమం చేసినాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావాలి, ఆ ఏర్పాటు అయితేనే మన యొక్క హక్కులు అధికారాలు మనకు వస్తాయని చెప్పేసి ఏకైక ఆకాంక్షతోటి మనం ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసినాము. దాంట్లో అగ్రపథాన ఉండి నిలబడి కొట్లాడింది, కలబడింది మాత్రం ఈరోజు విద్యార్థులే. అది కూడా ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మన యొక్క పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఈ విధంగా అన్ని యూనివర్సిటీలు కూడా విద్యార్థులు మాత్రమే అగ్రపథాన ఉండి ఒకనొక దశలో తెలంగాణ ఉద్యమాన్ని పక్కన కాడి పక్కన పెట్టేసి నిమ్మరసం దాగి ఆయన పక్కకు విరమించుకుందామని చెప్పేసి చూస్తున్నా కూడా అది కాదు, నిమ్మరసం కాదు, మాది ఇంకొకటి తాగు అని చెప్పేసి కూడా అంత అగ్రెసివ్గా వెళ్ళినటువంటి విద్యార్థి లోకమే ఈరోజు కేంద్ర నాటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ మీద తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాము. కానీ మాకు హక్కులు అధికారాలు ఇవాళ రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవాళ రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, ఇవాళ రావాల్సినటువంటి అన్ని సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు కూడా అన్నీ ఏదైతే మనకు ప్రయోజనాలు చేకూరుతాయి అవి ఏది కూడా రాలేదన్న విషయాన్ని కూడా మేము ప్రస్ఫుటం చేయదలుచుకుంటా ఉన్నాము. అదేవిధంగా పాలన అనేది మాత్రం ఏమాత్రం కూడా ఇది ఉద్యోగుల నిరుద్యోగులను కావచ్చు యువతను కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీనే కేవలం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఉస్మాన్ యూనివర్సిటీకి ముందుగా ఉస్మాన్ యూనివర్సిటీలోనే చదువుకున్నటువంటి ఒక డాక్టర్ నరేందర్ పవార్గా నన్నే ఉదాహరణగా తీసుకుంటే 2018లో నా యొక్క పిహెచ్డీ కంప్లీట్ చేయడం జరిగింది. నా లాగా పిహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈరోజు లక్షల సంఖ్యలో కూడా పిహెచ్డీలు చేసిన యువత ఉన్నారు. వాళ్ళ యొక్క మేధోశక్తి, వాళ్ళు చదువుకోవడానికి ఒక 5 సంవత్సరాల కాలం పడుతుంది, వాళ్ళు రీసెర్చ్ పేపర్ రాయడానికి ఎంతో మదన పడతా ఉంటారు, థీసిస్ రాయడానికి ఎంతో మదన పడతా ఉంటారు. ఈ విధంగా వాళ్ళ ఇంటలెక్చువాలిటీ అనేది ఉపయోగించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దగా చేస్తున్నది, కుట్ర చేస్తున్నది. కానీ వాళ్ళ ఇండల్లో మాత్రం ఉద్యోగాలు పోతే ఇమీడియట్గా ఆ కవితకి ఉద్యోగం పోతే కవితకు ఉద్యోగం ఇమీడియట్గా ఎమ్మెల్సీ రూపంలో ఇచ్చినాడు. అదేవిధంగా ఏమి ఉద్యమం తెలియనటువంటి గోళీలు ఇచ్చేటువంటి సంతోష్ రావుకు ఈరోజు రాజ్యసభ ఇచ్చినాడు. అదేవిధంగా మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే నుంచి మంత్రి పొజిషన్లో తెచ్చినాడు. అసలు వారసత్వం అనేది లేకపోతే కుక్క కూడా కానటువంటి ఒక కేటీఆర్ను పట్టుకొని ఈరోజు మంత్రి చేసినాడు, అన్అఫీషియల్గా సీఎంగా కూడా చేసినాడు. కాబట్టి ఉద్యోగాలు మీ ఇంట్లో ఇచ్చుకుంటున్నారే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మరే ఇతర కులాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతను ఈ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ఏదైతే తెలంగాణ సీఎం ఉన్నారో కేసీఆర్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా చూసుకోవట్లేదు. వారికి ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పే విషయాన్ని నేను ఇక్కడ నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి దేశ రాజకీయాల్లో వెళ్తా అని చెప్పేసి కూడా ఒక మాట అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ ఒకటి చూడండి, ఈరోజు తెలంగాణనే ఎలగబెట్టనోడు అంటే మనం ఏమంటారు అంటే కన్నతల్లికి అన్నం పెట్టనోడు ఆ పిన్నమ్మకు పెరుగన్నం పెడతాడట అన్నట్టు ఈయన మనవడు ఇక్కడ తెలంగాణలో ఏలనోడు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన వాడు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి సాగునీరును అందించడంలో కాళేశ్వరం పేరు మీదుగా కోట్ల రూపాయలు దోచుకోవడంలో సఫలమైన వాడు, సాగునీరును అందించడంలో విఫలమైన వాడు, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన వాడు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం మన ఒక ఏమంటారు అది మన ఎస్సీ క్యాండిడేట్ని చేస్తామని చెప్పడంలో విఫలమైన వాడు, అదేవిధంగా వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఎంత తమాష ప్రకారం వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలో విఫలమైన వాడు, వారి యొక్క కులాల జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించడంలో నాటి వరకు కూడా విఫలమైన వాడు, ఈ రకంగా ఈ తెలంగాణనే ఒక భ్రష్టు పట్టించిన వాడు, తెలంగాణలో ఒక ఆకలి కేకల రాజ్యంగా ఈరోజు తయారు చేసిన వాడు, ఈ రాజ్యాన్ని బీఆర్ఎస్ పేరుతో భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరుతో ఏలుతాడంటే నమ్మడానికి ఎవరు పిచ్చోళ్ళు లేరు. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల లాగా ఆలోచించే వాళ్ళు, మీ యొక్క అడుగులకు మడుగులు వచ్చేవారు ఈ ప్రపంచంలో కానీ ఈ తెలంగాణలో కానీ ఏ ఊర్లో లేరు, ఏ గూడెంలో లేరు, ఏ తండాలో లేరు, ఏ గ్రామాల్లో కూడా లేరని చెప్పేసి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అదేవిధంగా ఏమీ వెలగబెట్టలేరు, మీరు ఉన్న రాష్ట్రాన్ని సరిగా చూసుకోండి, ఇక్కడ రాబోటువంటి ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్షన్లో గెలిచే విధంగా చూసుకోండి, మీకు ఉన్నదే ఇక్కడ ఊడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది, అది చూసుకోండి ముందు. పక్కోడు వచ్చి కొట్టే విధంగా ఉన్నారు కాబట్టి అది ప్రజలే కొడతారు, పక్కోడు కాదు ప్రజలే కొడతారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ముందస్తు ఎలక్షన్లు అంటే ఒకటే ఒకటండి, ముందస్తు ఎలక్షన్లకు ఎందుకు పోతాం మనము? ముందస్తు
ఎలక్షన్లకి ఆయన పోతున్నాడు అంటేనే దాంట్లో ఆయన వైఫల్యాన్ని మనం పసిగట్టగలుగుతా ఉన్నాము. పసిగట్టగలగాలి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా. ముందస్తు ఎలక్షన్లు అంటే ఈ టెంపర్ ఏదైతే ఉందో, ఈ టెంపో ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగానే మెయింటైన్ చేస్తే మాత్రమే మేము గెలుస్తాము, లేకపోతే మేము గెలవము. ప్రతిపక్షాలు బలపడుతున్నాయి, ప్రజా ఉద్యమాలు బలపడుతున్నాయి, ప్రజల యొక్క చైతన్యం బలపడతా ఉన్నది కాబట్టి మేము ఓడిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పేసి ఈ టెంపోను మెయింటైన్ చేస్తూ దళిత బంద్ అని చెప్పేసి అబద్ధాల మాటలు గిరిజన బంద్ అని మొన్నటికి మొన్న ప్రకటించుండు. అదేవిధంగా గిరిజనులకు రిజర్వేషన్ అని ప్రకటించుండు. గమ్మత్ ఏంటంటే గిరిజనులకు రిజర్వేషన్ కేసీఆర్ నేను ఒకటి మాట అడుగుతా ఉన్నా, మీరు ప్రకటించరు గిరిజన రిజర్వేషన్. గిరిజన రిజర్వేషన్ ప్రకటించింది మీరు ఈ రోజు 6 నుంచి 10% 8 సంవత్సరాలు మోసం చేసినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దాంట్లో కూడా కల్పించండి, దానికి ప్రత్యేక జీవో తీయండి, దాంట్లో కల్పించాలి. అదేవిధంగా మీరు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ప్రకటించినారు కానీ రాజకీయ ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ 6 నుంచి 10% మీ బాబు ప్రకటిస్తాడని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి మీరు ఈ విధంగా చేసినటువంటి ఈ అన్ని అంశాలలో ఏదైతే మీరు విఫలమైనారో ఆ విధంగా చైతన్యవంతమైనటువంటి ఈ తెలంగాణ ప్రజలు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంటే మామూలు కాదు, తెలంగాణ ప్రజలు షేక్ బందయ్య కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, చాకలి ఎల్లమ్మ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు, ఈ బహుజన విప్లవ వీరుల యొక్క పాఠాలు వాళ్ళ యొక్క రక్త మడుగుల సాక్షిగా ఇక్కడ ఉద్యమాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేమంతా ఈజీగా ఏదో ఆషామాషిగా పిల్లి పాలు తాగిపోతుంది, మేము ఎవరో చూస్తలేరు కాబట్టి మేము తాగిపోతామని చెప్పేసి మీరు అన్ని కపట నాటకాలు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త పైనుంచి వర్షం పడుతుందా లేదా అని చెప్పలేనటువంటి పరిస్థితి, కానీ ఒక రైతు వ్యవసాయ శాస్త్రవేత్త పసిగట్టినటువంటి విషయాన్ని రైతు పైన చూసి ఈరోజు వర్షం పడుతుంది, ఈరోజు వర్షం పడదని చెప్పేటువంటి పరిస్థితి. అలాగే రాజకీయ నాయకుడిగా మీరు పెద్ద బొంకుడు మాటలు చెప్తుండొచ్చు కాక, మీరు పెద్ద గర్వాలకు పోతుండొచ్చు కాక, కానీ ఓటు వేసేటువంటి ఓటరు మీకంటే అతి తెలివిగా ఆలోచిస్తూ ఉన్నాడు, మీకంటే ఎక్కువ చైతన్యవంతుడై ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజులలో మీరు చెప్తున్నటువంటి ముందస్తు ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు మీ ముడ్డికి కర్రుగాల్చి వాత పెట్టేటువంటి రోజులు ఉన్నాయి. దానికి మేము విద్యార్థి లోకమంతా పనిచేస్తూ ఉన్నాము, యువతరం పనిచేస్తూ ఉన్నాము, బహుజన లోకం కూడా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకోటి ఇప్పుడు మొన్న మోదీ గారు వచ్చారు కదా పర్యటనకి, అప్పుడు కూడా కలవలేదు కేసీఆర్ గారు. ఇంకోటి మోదీ గారు కూడా ఎలాంటి హామీలు కూడా ఇవ్వలేదు అంటే ఇక్కడ అభివృద్ధి గురించి, తెలంగాణ గురించి. ఒకటి మనము ముఖ్యంగా మోడీ గారి గురించి మనం ప్రస్తావించదలుచుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి కూడా ప్రస్తావించాలి. ఎందుకంటే మోడీ గారు అక్కడ పెద్ద మోడీ అయితే చిన్న మోడీ ఇక్కడ ఈయన. ఎందుకంటే వీరిద్దరు వేరు వేరు కాదు. చీకటి ఒప్పందాలు రాత్రిపూట ఉంటాయి, పొద్దున పూట నిన్ను నన్ను నమ్మించడానికి తిడతా ఉంటారు. ఒకరినొకరు తిట్లాట, ఒకరినొకరు కొట్లాట, వాడి మీద వీడు రాయయ్యా, వాడు వీని మీద రాయయ్యా. రాత్రి చూస్తే ఇద్దరు హోటల్లో కలిసి ఒకటే విధంగా మాట్లాడుకున్నటువంటి విషయాలు వీళ్ళై, లేకపోతే ఢిల్లీలో కలిసి. ఎందుకంటే దీనికి ఎగ్జాంపులే అండి, మన మునుగోడు ఎలక్షన్లకి ముందు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే బయటపడ్డదో, కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో దోషిగా ఉన్నదో, లిక్కర్ స్కామ్ బయటపడగానే నీకు మునుగోడు ఎలక్షన్లు వదిలిపెట్టి మీరు ఢిల్లీకి ఎందుకు పోయారో కేసీఆర్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నేను నా యొక్క విద్యార్థి లోకం తరపున కూడా ఇవాళ ఓయూ చేసి అధికార ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు ఎందుకు పోయారు అక్కడికి? మీరు ఢిల్లీకి పోయి ఏం చేశారు? మీరు ఒక పబ్లిక్ సీఎమే కదా, ప్రజల యొక్క ప్రతినిధివే కదా, మీరు అక్కడికి పోయి ఏం చేశారో ఇవాళ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీ మీద మాకు హక్కు ఉన్నది. ఇఫ్ యు ఆర్ ఏ ప్రైవేట్ పర్సన్, మీ మనవడు ఉన్నాడు ప్రైవేట్ పర్సన్, వీఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ హిమ్, బట్ మేము ఖచ్చితంగా మీ గురించి అడగాల్సినటువంటి హక్కు మాకున్నది, అడుగుతూ ఉన్నాం. మీరు ఢిల్లీకి పోయి మొన్న ఏం చేశారో మాకు చెప్పాలి. కాబట్టి మిమ్మల్ని మోడీని వేరు చేసే చూసేటువంటి అంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి, అంత మూర్ఖమైనటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటే. ఈరోజు బీజేపీకి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, బీజేపీ మీరు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు, ఇక్కడ ఏదో హిందూ పేరు అని చెప్తారు, లేకపోతే మీరు చెప్తేనే హిందువులు అవుతారు లేకపోతే కాదా, లేకపోతే మీరు చెప్తేనే పూజలు చేస్తారు లేకపోతే కాదా, మీరు చెప్తేనే గుళ్ళకు పోతారు లేకపోతే కాదా, ఎవరు చేయాల్సినవి వాళ్ళు చేస్తున్నారు. మీరు దాన్ని ఏదో పేటెంటు అన్నట్టు దాని మీదనే ఎంతసేపు మోడీ గారి యొక్క పార్టీ ఏదైతే ఉందో బీజేపీ ఎంతసేపు ఈ హిందూ రాజకీయాలే చేస్తారు, లేకపోతే ఈ దేశ్ కా మహాన్, దేశ్ కా వికాస్, సబ్కా వికాస్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేశ్ కా వికాస్, సబ్కా వికాస్ ఏది? బహుజన సమాజ్ పార్టీది లేదా, లేకపోతే బహుజన ముక్తి పార్టీది లేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీది లేదా, లేకపోతే వేరే వేరే పార్టీలు అన్నిటి కావా? అన్నిటి అందరికి కూడా ఇది దేశమే, అందరికీ కూడా నేషన్, జాతీయ వాదం మీద అందరికీ కూడా ప్రేమ ఉంటుంది, హిందూవాదం మీద కూడా ఉండాల్సిన వాళ్ళకు ఉంటుంది. మీరు చెప్తేనే ఉండదు. అది పేటెంట్ రైట్గా తీసుకొని జనాలను రెచ్చగొట్టి ఏవైతే ప్రజా సమస్యలు ఉంటాయో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి, అసలు విషయాన్ని పక్కదారి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి ఇటు ఈ హిందూవాదం అనేది, టెంపుల్ వాదం అనేది తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకొకటి చిన్న ముచ్చట చెప్తా ఉన్నా, ఈరోజు దేశంలో కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పినారు, దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఎవరైతే మన బీసీ మిత్రులు ఉన్నారో, బీసీ మిత్రులకు 1931 అంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలో
1931వ సంవత్సరంలో జనాభా గణన కుల జనాభా గణన జరిగింది కానీ బీసీల యొక్క కుల జనాభా గణన చేయకూడదని చెప్పేసి బీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణవాదం అయినటువంటి వారి యొక్క వత్తాసు తీసుకొని ఈ రోజు సుప్రీం కోర్టులో బీసీ జనగణన చేయొద్దని చెప్పేసి మీరు ఈ రోజు అఫిడవిట్ వేసినటువంటి దాఖలాలు అంటే మీరు ఈ దేశాన్ని కాపాడేటువంటి ఒక నాయకుడిగా దేశానికి ప్రధానమంత్రిగా బీసీలకు రావాల్సినటువంటి హక్కులు అధికారాలు వాళ్ళ యొక్క కుల జనగణన జరుగుతేనే వస్తుంది దాన్ని ఎందుకు మీరు అడ్డుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈవీఎం మిషన్ల ద్వారా మాత్రమే బీజేపీ గెలుస్తా ఉన్నది అది మొన్న కూడా కేసీఆర్ మీటింగ్లో అన్నాడు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ కానీ ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఫామ్ అవుతుంది అంటారా మళ్ళీ సెంట్రల్లో బీజేపీ కానీ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్లో ఇప్పుడు టీఆర్ఎస్లో ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్లో మళ్ళీ ఫామ్ అవుతుంది అంటారా టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను ఒకటి చెప్తున్నా అండి 2013 నుంచి కొంతమంది వ్యక్తులు రాజకీయ చైతన్యవంతులు కావచ్చు లేదంటే బాంసెఫ్ అనేటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి జాతీయ నాయకుడు అయినటువంటి వామన్ మేశ్రామ్ గారు ఈవీఎంల మీద ఈవీఎంలలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ట్యాపింగ్ పట్ల దాని మ్యానిపులేటింగ్ పట్ల కేసులు వేసిండు సుప్రీంకోర్టులో 2013లో వేసిండు 2017లో వేసిండు అవి దయచేసి మీడియా వాళ్ళు సేకరించాల్సిందిగా కూడా నేను మీ యొక్క యోయో టీవీ ద్వారా నేను పేర్కొంటా ఉన్నాను కాబట్టి ఆ ఈవీఎం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా కాంగ్రెస్ మీరు ఒకటే బీజేపీ అంటున్నారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ 10 సంవత్సరాలు బీజేపీ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి దానికి నేను ఊరికే ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తలేను నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఇంటికాడు ఉన్నాయి మీకు కావాలంటే మీ యోయో టీవీకి నేను పంపిస్తా ఆధారాలు ఉన్నాయి ఫామ్ అవుతుంది అంటారా మరి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే చెప్పబోతున్నా ఈవీఎం ఉన్నన్ని నాళ్ళు బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండర్స్టాండింగ్లో ప్రభుత్వము ఖచ్చితంగా వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈవీఎం తోటే వీళ్ళు కూడా గెలుస్తారు ప్రజా మద్దతుతోటి గెలవరు ఈవీఎంల ట్యాంపరింగ్లతోటి మాత్రమే ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది అదేవిధంగానే ఇక్కడ గెలిచినటువంటి సీట్లలో మీకు ఒకసారి మీరు ఒక ఎగ్జాంపుల్ అండి 100కు 100 సీట్లు గెలుస్తాం కేటీఆర్ గారు ప్రకటించారు 100కు 100 సీట్లు కార్పొరేషన్ ఎలక్షన్లో గెలుస్తామని ప్రకటించారు మీకు జ్యోతిషం వస్తుందా లేకపోతే మీరు ఏమైనా బ్రహ్మ విద్య నేర్చుకున్నారా లేకపోతే మీరేమైనా దివ్యదృష్టితో చూస్తున్నారా 100కు 100 వస్తాయని చెప్పారు నిజంగా 100 వచ్చినాయి ఎట్లా వస్తున్నాయి అంటే ఈవీఎం నీ చేతిలో ఉంది కాబట్టి ఈవీఎం నేను అందుకనే మీ ప్రశ్నకు జవాబు ఈవీఎం ఉన్నన్ని రోజులు ప్రజా మద్దతుతో కాకుండా ఈవీఎంలతోటి మాత్రమే ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ బీజేపీ గెలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి చేస్తూనే ఉన్నాయి గెలిచినాయి కూడా కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి వీళ్ళ అండర్స్టాండింగ్కి బంధుత్వము అనేది కేవలం ఈవీఎం ద్వారా మాత్రమే ఏర్పడుతుందన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ